నువ్వు కొట్టేసిన డైమండ్ నాకు అప్పగించి సలండర్ అయిపో, లేదంటే ఇక నీకు. ఓ విజయ్ గారా, చూడు విజయ్, ఇంతవరకు నన్ను అశోక్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ లేడు, మొట్టమొదటిసారిగా నన్ను పట్టుకోవడం వచ్చిన నీ గుండె దయానికి నా జోహార్లు. ఓ అశోక్ చక్రవర్తి అంటే నువ్వేనా? చూడు అశోక్, ధైర్యం నా ఇంటి పేరు, సాహసం నా ఒంటి పేరు. ఇలా మర్యాదగా వ్యర్థ ప్రసంగం మానే, నాకు లొంగిపో, లేదంటే నీకు ఇన్స్పెక్టర్ పవర్ ఏంటో చూపించవలసి ఉంటుంది. చూడు ఇన్స్పెక్టర్, నీ పవర్ చూసి భయపడిపోవటానికి నేను అల్లరి చేసే ఆకురాడు నా కొడుకుని కాదు. ది గ్రేట్ అశోక్ చక్రవర్తిని, రాజకీయాన్ని చట్టాన్ని నా కనిసైకలతో శాసించగలడు అశోక్ చక్రవర్తి. మర్యాదగా నా దారి గడ్డి తప్పు, లేదంటే రాజస్థానాల్లో నిన్ను రాబందరికి పలారంగా చేస్తాను. రాజకీయాన్ని చట్టాన్ని శాసించే నీలాంటి అండర్ వరల్డ్ డాన్లన్ సైతం లాక్కెళ్ళి లాకప్ లో పెట్టగల తమ్మున్న పోలీస్ ఆఫీసర్ రాగంగా సైతం బంధించే ఆదిశంకరు నేను. ఈ ఇన్స్పెక్టర్ విజయ్తో పెట్టుకుంటే నీ శరీరంలోనే నవనాడులు పనికి రాకుండా పోతాయి. ఏ ఇన్స్పెక్టర్ మాట్లాడుకో, ఛాన్స్ తగ్గుతుంది. అదే నేను కొడితే దాన సంస్కారం కూడా చేయకుండా పనికే ఉండబోతావు. వంద మందినైనా ఒట్టి చేత్తో మట్టి కల్పించగడు అశోక్ చక్రవర్తి. నీలాంటి రణధీరుల్ని లక్కెళ్ళి లక్కప్ లో పెట్టగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. నన్ను ఉరికంపించే దమ్ము నాస్తానికి లేదు. అయితే నాతో తలపడు, ఈ క్షణమే లక్కెళ్ళి లక్కప్ లో పెడతాను. ఏ ఇన్స్పెక్టర్ సవాలు ఇస్తే నిన్ను ఈ క్షణమే మార్చి మస్ చేస్తాను. మార్చి మస్ చేయడానికి నువ్వేమన్నా సూర్య భగవానుడివా? నేను సూర్య భగవాన్ రా, చంద్రుడితో పోరాటం సాగించినప్పుడు భస్మం చేసే చంద్రుణ్ణి. పేదవాళ్ళకు అనాథలకు అన్నం పెట్టినప్పుడు ఎన్నెల పంచే చంద్రుణ్ణి నేను. మర్యాదగా నా దారి కట్టి తప్పుకో, లేదంటే నీలాంటి దోపిడి దాగడు. నీలాంటి దోపిడీదారులకు అడ్డు నిలవడమే కానీ దారి ఇవ్వడం చేత కాదు ఇన్స్పెక్టర్ విజయ్కి. నా కంటి నుంచి అగ్నిజ్వాలకు నా జోహార్లు. ఆ కంటి జ్వాల ఆ అగ్నిజ్వాలకు సైతం చల్లార్చగల ఆకాశ గంగ లాంటి వాణ్ణి రా. ఆకాశ గంగ సైతం బంధించే ఆదిశంకరుడు నేను. అయితే ఇక మాటలతో అనవసరం, నాతో తలపడు, దమ్మున్న వాడేవాడో ఇప్పుడే తేలుతుంది. అయితే కమా రెడీ రాసుకో. ఏనాటికైనా నిన్ను ఈ చేతులతో అరెస్ట్ చేస్తాను.